క్రిస్మస్ పండగ సందర్భంగా బట్టల పంపిణీ. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కమలాదేవి గార్డెన్లో మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్ అధ్యక్షతన క్రిస్మస్ పండగ సందర్భంగా బట్టల పంపిణీ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హాజరయ్యారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలలో ఉన్న ఏ రాష్ట్ర సీఎం చేయని పనిని మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుల మతాలకు అతీతంగా అన్ని పండగలను సమానంగా చూస్తున్న ఘనత మన ముఖ్యమంత్రిదే అని అన్నారు. ప్రభుత్వం తరపున దాదాపు జవహర్ నగర్లో 2000 మంది క్రిస్టియన్ సోదరులకు దుస్తులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో అన్ని పండగల లాగానే క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆదేశించారని తెలియజేశారు. స్పెషల్ గా ఒక 3000 అదనంగా తీసుకొచ్చి, ఎందుకంటే ఇక్కడ మా జవహర్ నగర్ కి 2000 బట్టలు కొత్తవి తెచ్చి ఇక్కడ మా జవహర్ నగర్ ఆడపడుచులకు అన్నదమ్ములకు అందరికీ కూడా ఈరోజు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఏది ఏమైనా గత 5 సంవత్సరాల సంది మా సీఎం కేసీఆర్ గారు ఏ పండుగ అయినా క్రైస్తవులైనా ముస్లింలైనా హిందువులైనా మత ప్రతి పేద బిడ్డలందరూ కూడా పండుగ నాడు కొత్త బట్టలు కట్టుకొని కడుపు నిండా భోజనం చేయాలి, భోజనం పెట్టాలని ఒక ఆలోచనతోటి పెద్ద ఎత్తున మన తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున అందరి పేద ప్రజలకు అందరికీ కూడా కొత్త బట్టలు పంచి వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్. అదే మాదిరిగా దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, 28 రాష్ట్రాలలో 28 మంది సీఎంలు ఉన్నారు. కానీ ఏ సీఎం కూడా ఈ మాదిరిగా పేద ప్రజలకు పండుగల నాడు బట్టలు పెట్టి కానీ కడుపు నిండా భోజనం పెట్టినా కానీ ఏ సీఎం లేదు. మన సీఎంకు ఆ ఘనత ఉన్నది కాబట్టి పెద్ద ఎత్తున పేదల ప్రజల కోసం ఆసరా పింఛన్లు కానీ 2016 రూపాయలు కానీ, అదే మాదిరి కళ్యాణ లక్ష్మి కానీ 116 రూపాయలు కానీ ఇవన్నీ ఇచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. ఇక్కడ జవహర్ నగర్ అంటే ఒక పేద ప్రజలు నివసించే ప్రాంతం, దీన్ని తప్పకుండా అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున ఇప్పుడు కార్పొరేషన్ కూడా అయింది. పెద్ద ఎత్తున ఈ కార్పొరేషన్ అయినాక కూడా చాలా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ స్ట్రీట్ లైట్లు కానీ క్రైస్తవ సోదరులు ఇక్కడ 70,000 మంది ఉంటారు, వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా వాళ్ళకి పెద్ద ఎత్తున గ్రేవ్ యార్డ్స్కి స్థలాలు ఇచ్చి పెద్ద ఎత్తున చర్చిలకు కూడా ఏ ఇబ్బంది రాకుండా చూస్తాను కూడా మనం చేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.